అంతర్రాష్ట్ర ద్విచక్ర దొంగల ముఠ అరెస్ట్. 12 బైకులు స్వాధీనం. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో పాడేరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో బైకు దొంగతనాలు జోరుగా జరుగుతున్న నేపథ్యంలో జీమాడుగుల ఎస్ఐ శ్రీనివాస్ వారి బృందంతో వాహనాల తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ముగ్గురు అనుమానిత బైకులపై రావడంతో వారిని తనిఖీ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుబాల గలారి, సుభాష్ గలారి, ఆబాల భారిక్లను అరెస్టు చేసి విచారణ చేయగా జీమాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో 3, అనకాపల్లి జిల్లాలో మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బైకులు, చింతపల్లిలో 3, అనంతగిరి 2, డుంబ్రిగూడ 1, కసింకోట 1 పరిధిలో 3 బైకులు, మొత్తం 12 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. వీరిలో బాబుల హరిజన్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి పరారైనట్లు తెలిసింది. అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టుకు తరలించి రిమాండ్కు పంపించారు. బైక్ దొంగలను అరెస్టు చేసిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ బృందం కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒరిస్సాకు చెందిన వాళ్ళు, దాంట్లో సుబాల గలరీ, సుభాష్ గలరీ ఇద్దరు కూడా దంగర్చించా పంజాయతీ. అబలా బరికిన వ్యక్తి మనకి దశమంత్ పుట్ పంజాయతీ అన్నమాట. వీళ్ళు ముగ్గురు కూడా పాత అఫెండర్స్. గతంలో కూడా మన దగ్గర బైకులు దొంగతనం చేసే కేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి శిక్ష పడి మళ్ళీ 2.5 నెలల తర్వాత బయటకు వచ్చారు. వీళ్ళు మళ్ళీ మన లిమిట్స్లో దాదాపు 12 బైకులు దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు కన్ఫెషన్ చేసినది ఇప్పటి దాని ప్రకారం జీ మాడుగుల లిమిట్స్, మన జీ మాడుగులలో 3 బైకులు, వడ్డాది మాడుగుల 3 బైకులు, అనకాపల్లి డిస్ట్రిక్ట్ 3 బైకులు, అనంతగిరి మండలంలో 2, చింతపల్లి 2, దుమ్రిగూడ 1, కసింకోట అనకాపల్లి 1, దాదాపు 12 బైక్స్ మనం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. అరెస్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేయబోతున్నాము. ఇది ఏంటంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఇది మనకి రెగ్యులర్గా మన కొరాపుట్తో పాటు మల్కాన్గిరితో పాటు బార్డర్ ఉంది కాబట్టి